హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ గ్రాండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎట్లా పోతున్నది కొమ్మల పండు ఉన్నది ఏమున్నది నీ బాచర్ కరకపెళ్ళికాడు బొంతులిద్దులు కానీ బిడ్డ ఉన్నట్టున్నది అయ్యా ఈ శబరాజేనా? నీ గంట కొడతా, గంట గంట కొడతావు కానీ ఆశ గడ్డ గట్టేస్తారా నాయనా? మరి గట్టిగా అయ్యా నమస్తే సార్. నమస్తే. కన్నతల పిల్లలకు చదువురాదు, నీ బిడ్డ పేరు ఏందో చెప్పు, లిస్ట్ ఇవ్వడం రాసుకుంటా, నువ్వు వెళ్ళిపోవమ్మా. నేను ఎందుకు అంటే చదువు చెప్తాను బిడ్డ. చెప్తాడు సరే సార్. నా బిడ్డ పైలం అయ్యా. మమ్మీ మమ్మీ నిమోద టాటా బాయ్ బాయ్ పైలం బిడ్డ బాయ్ మమ్మీ బాయ్ టాటా మమ్మీ ఇవా లంచ్ టైం, నాకు టిఫిన్ బాక్స్ పట్టుకొని రా మమ్మీ. టిఫిన్ బాక్స్? ఇడ్ల బాక్స్ అద్దా. నాకు ఇడ్లే ఉంది కదా, టిఫిన్ తీసుకురా మమ్మీ. లంచ్ టైం రావే మమ్మీ. నువ్వు వేయడాక ఒక కిలో గోధుమ పిండి తీసుకొచ్చి ఒకటే రేట్ అయ్యాయి మమ్మీ. కిలో గోధుమ పిండి తెచ్చి ఒక్క రొట్టె, ఒక్క రొట్టె అయితే చేస్తారు దాన్ని? అయ్యో పని చేస్తే పని బాగా అవుతుంది మమ్మీ. ఒక్క రొట్టె అయితే మంచిగా చెప్పన పని తీరుతుంది. మంచిగా ఒక్క రొట్టె చెప్పన తింటే కడుపు నిండుతుంది మమ్మీ. ఒక రొట్టె అదే పోతుందా? నా బిడ్డ తెలివి కలదు, ఒక్క రొట్టె అయితే ఆకలి కాకుండా ఉంటది. ఆ ఒక్క రొట్టె తిని శంభ నీళ్ళు ఆవితే కడుపు వెనక తీసుకుపోతుంది. పని ఎక్కువ అవుతుంది మమ్మీ, ఒక్కడే చెప్పిన పని తీరుతుంది. కడుపులో పోయినాక మంచిగా రెండు నిమిషంలో నీళ్ళు ఆయినాక కడుపు కాసి ముక్కుపోయి నడుపుతుంది. ఉరుకుతుంది ఉరుకుతుంది, కాల్చని కాలకుని పెట్టు నీ బిడ్డకు. మరొక ఓట వండి చూసినా, ఏ బిడ్డకైనా ఓట వండి, ఇతరులకైనా ప్రేమ. నా బిడ్డను కొట్టేవు, నా బిడ్డను పెట్టేవు, కొట్టకుండా తిట్టకుండా సార్ వదిలిపోను. పాఠశాలలో పట విద్యా మారా.
మామని కొట్టలేరా, పాముకు పూసలు నడుతనే బాట దూగుతట, పాముకు పూసలు దొరికి పెయిని ఎర్రెరే, పాముకు బాట దూగుతలేదు పురుగో పూసో తినుకుంటా. సంవత్సరానికి ఏమైనా దూరం, సంవత్సరానికి ఏమైనా దూరం పురుగు పూసి వినుకుంటా, నీలసేన రాజుల కాశీకి సంబోతానని సర్పం బయలుదేరి సంవత్సరానికి ఏమైనా దూరం నడుచుకుంటా అత్తాన్ని. ఏడు సంవత్సరాల వరకు సర్పానికి చూసినవా ఎక్కలేని బలం కుదిరిపోయింది. పొలవారు వీని కట్టే వరకు రెండో వైకుంఠం ఒకటి కనబడుతుంది. ఏమిరా నీలసేన మహారాజా, నీ నీతిగల్ల అయోధ్యపురి పట్టం నీళ్ళ పాలు చేస్తానన్న బిడ్డ, అయోధ్యపురి పట్టం నీళ్ళ పాలు చేస్తానని వాళ్ళ నీతిగల్ల అయోధ్య నగరంలో పొలవారంత తిరుగుతున్నది. పాము పగ పన్నెండు ఏళ్ళట పాలు పగ పది సంవత్సరాలైన పోదాట, ఆట ఆడుతుంటే సంబరపడుతూ ఉన్నారు. దారంగా తీసి పెడుతూ కూర్చున్న పతంగి పాము ఆడుతున్నది. అలా దార విడిచి పెడుతుంటే అగో పాము అటువంటి ఆకాశం మీద ఆడుతున్నదాట. పొద్దుగాల 8 గంటలకు మాల ఎక్కిన వాళ్ళు 1 గంట సమయం అవుతుంది, ఆ బిడ్డ ఆడిన ఆటే చూస్తాను. ఓ బిడ్డ నిమ్మ వలు ఏవి, ఇక ఆడుకున్న కార్యం చాలదా బిడ్డ, ఇక ఆట పంది వేసి అన్నం తిందాం పమ్మంటాను. అమ్మనా కాట నేను ప్రేమ తీరలే, ఆట విన్న ప్రేమ తీరలే, నేను ఆడుకుంటా ఆడుకుంటాను ఉంటాను బిడ్డ. తోటి తల్లిదండ్రులు అందరూ సంబరపడంగా ఆ ఊరు వీని పొలవారు వీణ తిరిగే సర్పం గైకై 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 నీలసేన రాజు ఇంటి చుట్టూ కనబడుతూ ఉన్నది. తల్లివెండి రాజులు తలుపులు తీసి నిరంతరాల మాలు వీణ బిడ్డ కాట నేర్పుతున్నారాట. ఆ సర్పం ఇంట్లో వెరవడి అన్నం వండిన ఒటువంటి గంజకాడి కచ్చి పావు వారం నెలలకు ఒక్కసారి సంగా కుదరాట, 3 నెలలకు ఒక్కసారి కూసం విడుతుందట, 6 నెలలకు ఒకసారి సంగా కుదరాట. తినే అన్నంలో సర్పం వచ్చి విసంగక్కిపోతుంది. మరి తల్లితోటి ముగ్గురు పతంగా ఆట ఆడుతున్నారు, వాళ్ళు రావాలి, ఈ నీరు విషం నక్కిపోయిన అన్నం తీరాలి, ముగ్గురు పానం పోవాలి. నీతిగల్ల అయోధ్యపురి పట్టం నీళ్ళ పాలు ఎత్తనని సర్పం విషం నక్కి మళ్ళీ అచ్చిన బాట పట్టుకొని పోతా ఉన్నదమ్మా. బిడ్డ ఆడుకుంటా అంటే బిడ్డ 12 పోయి 1 అయింది, 1 పోయి 2 అవుతుంది, ఇంతవరకు అన్నం తినకపోదు. బిడ్డ ఆట బంద్ అయ్యే అన్నం నిన్నావు రమ్మంటే ఇలా నా కాకలు అయితలేదు, నేను అన్నం తినను అంటది బిడ్డ. నీలసేన రాదంటే బామా నిర్మల దేవి, ఆట వీణ పడితే పిల్లగాళ్ళ కాకలు ఉండదు దూపు ఉండదమ్మా. అటువంటి మాలవీన ఆడుకో బిడ్డ అని ఆ బిడ్డను మా చోట వదిలిపెట్టి ఆ కడల్ల పొద్దుకు అటువంటి భార్య భర్తలు ఇంట్లోకి వచ్చిండ్రమ్మ, ఇంట్లోకి వచ్చిండ్రు నా ఈ చోట కూర్చొని కన్న వేస్తానని ఆ తల్లి చూడు అటువంటి నిర్మలాదేవి. మరి అటువంటి అంట
నాకు సారి వర్షం పడదన్న పెడుతున్నదమ్మ మట్టు కూర భరత వీడిగా వచ్చి ఏనాడు భరత గండం పెడదాంది నిర్మల దేవి భరత గండం పెట్టింది నిర్మల దేవి అన్నవు ఇరవయ్యాను ముదిగాల భరత గండం పెట్టి వెనక సిరియా తల్లి నిర్మల దేవి ఓ పల్లెములు అన్నం వేసుకొని అన్నవు దినవాణి ఆ తల్లి కూడా వంటి నిర్మల దేవి అన్న వల్ల గలప పట్టారా మరి ఆ కలైన కడుపు చూడు అల్లిపోయిన ముఖము చూడు అంటారు అయ్యా రాజు తింటాంటే తింటాంటే ముందు ఆడి బుక్క పోయి రోమ రోమాన విషం విడవారేనమ్మా తింటాంట చూడు తొలి బుక్క మలి బుక్క తినంగనే అగవటమంటి వాళ్ళ కరగనేవి చెయ్యంత విష విడవారి ఆగో మూతుకుంటే ముక్కుకుంటే నురుసులు వస్తానే నాలుగ మందం అయితే మాట మాట్లాడదామంటే మాట వస్తలేదు నాదో నాదా నీలసీన రాజా ఈ అన్నం తినేది తినగానే తొలి బుక్క మల బుక్క నోట్ల పెట్టి అన్నం మింగంగానే నా కడుపులో నా బీకలు ఇచ్చినట్టయితంది నా కయ్యమ్మయ్యమైతంది నా పెయ్యంతట వంటి విషయం విడవారింది నాదా నాలుగ మందమైంది నోటి గుంట నురుసులత్తారై నిర్మల దేవి నీకెట్లు అనిపిస్తుందో నాకు కూడా గట్లనే అనిపిస్తుందమ్మా తన్ని బామా నా కంటి నగరు తప్పిపోత ఉన్నదమ్మా అన్నం ఏమన్న వండినవు బామా ఏమి శాఖ వండినవు ఈ అన్నంలా అన్నం తింటే బామో ఎవడన్న పాలోడు పగోడు మందు కలిపి పాయన బామా బామా మనకు పాలి వాళ్ళు లేకపోయిన పగవాళ్ళు లేకపోయి బామా ఎవరి తోడి మనకు చతుర్థం లేకపాయే ఈ అన్నముల విషయం కలపడానికి మందు కలపడానికి మనం ఎవరికి బాగున్నావు నాదో అందరినోళ్ళ అరటి పండు లాంటి వాళ్ళమయ్యా అన్నము లేనోళ్ళ కన్న దానం చేసినవు వస్త్రం లేనోళ్ళకు వస్త్రదానం చేసినవు నాదా అందరిని వాళ్ళ అరటి పండు లాంటి వాళ్ళము నాదా మనకి ఎవరు వంటి బాగున్నారు నాదా మనం ఎవరు జోలికి వేయనము నాదా మనకి ఎవరు మందు పెడతారయ్యా బాబా మనకు అటువంటి మనకు అందరిలో ఉండాలి అరటి పండు లాంటి వాళ్ళు మనకెవరు విషయం కలిపి లాంటి అన్న వండి నాని నువ్వేనా శాఖ వండి నాని నువ్వేనాయ బామ అనుకున్న టాలకు చూసిన వా నోటి పొంటి నురుగులు వస్తానయ్యమ్మ ఇయ్యా మాట్లాడదాము అంటే మాట్లాడవస్తాలేదు నా ప్రాణం ఉంటుందో పోతుందో నాకు అయ్యమ్మయ్యమైతంది నా గుళ్ళు పువ్వులు అయితంది నా బిడ్డ నిమ్మవతి
నిన్ను అటువంటి మాలవీనాడు కొమ్మని మేము ఇంట్లో అన్నం పెట్టుకోని అన్నం వినంగా మాకు అటువంటి నాలుక మందమైంది బిడ్డ మాకు మాట్లాడలేదు నువ్వు ఆడుకుంటానవా బిడ్డ నువ్వు ఇప్పుడు ఇడికి రావే నీతోటి మాట ముచ్చడో మాట్లాడదాం బిడ్డ రావే రా బిడ్డ నిమ్మవాసరి ఆ బిడ్డ నిమ్మవాసరి ఎందుకో పిలుస్తాంది మా అమ్మ వేడి పోతానని గిద 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 తల్లిదండ్రి వేడి కచ్చ వరకు నోటికెళ్ళి నురుసు పెట్టి ఓ బిడ్డ నిమ్మమ్మ ఇక నా ప్రాణం వెళ్ళిపోతుందే బిడ్డ అని పిలుస్తాంది ఆ బిడ్డ నిర్వహంగానే అయ్యయ్యో నే కమ్మరా నా ప్రాణం పోతుందంటానే అమ్మా అమ్మా నీ ప్రాణం పోతనే మా ప్రాణం పోతుందే రావే నిమ్మవ్వ అని నిమ్మవతను నిన్ను విలువంగా ఆట బంధు పెట్టి ఆట గోహిల పిల్లవు మా దగ్గరికి వచ్చినవే ఇక మా ప్రాణం ఉంటుందో పోతుందో మా కవుళ్ళు పువ్వుల్లో అవుతుంది అయ్యమ్మయమైతుంది నువ్వు ఒక్క బిడ్డ వారి బిడ్డ నిన్ను ఒళ్ళు పెట్టుకొని సాదుకున్నావవ్వా బిడ్డ ఇక నేను బతకలేనే నిమ్మవాతి బతకలేనే నిమ్మవాతి నేను బతకలేనే నిమ్మవాతి నా ప్రాణం వెళ్ళిపోతే నిమ్మవాతి వెళ్ళిపోతే నిమ్మవాతి అవ్వలేని బిడ్డ వన్నాను అవ్వలేని బిడ్డ వన్నాను బిడ్డ అవ్వలేని బిడ్డ అంటే నా బిడ్డు అంటే నా బిడ్డు అంగంగల్ల పాలు బిడ్డ నా బిడ్డ పాలు బిడ్డ నా బిడ్డ నా బిడ్డను వైదవానే నిమ్మవాతి నిమ్మవాతి నాకొక్క బిడ్డ అని అనుకున్నవే బిడ్డ అని అనుకున్నవే నీ మీది ప్రేమ నాకు తీరపాయే తీరపాయే నీ మీది భ్రమ మాకు తీరపాయనా నాకు తీరపాయనా మేము ఏ దేవుని గుళ్ళల్లా నా బిడ్డు నా బిడ్డు ఎత్తు మన్ను వసిరావే నిమ్మవాది మన్ను వసిరావే నిమ్మవాది ఎవ్వల చేతుల్ల నడుదు నా బిడ్డ బిడ్డ నిమ్మవాతి అమ్మా నిన్ను ఎవరి చేతిలో వెళ్ళవే బిడ్డు నిన్ను ఎవరు రాదుకుంటారే నాకంటే ముందు పుట్టినా బిడ్డు నాకు అక్కలు ఉంటే పడికి నిన్న అక్కల చేతిలో పెడితే నా చెల్ల బిడ్డ నిన్ను దగ్గర తీసుకుంటారా అమ్మా నిన్ను ఎవరి చేతిలో పెట్టానే బిడ్డు నాకు అన్నదమ్ములు ఉంటే పడికి నా అన్నదమ్ముల చేతిలో పెడితే నా అక్క పిల్ల నా చెల్ల బిడ్డ అని ఇయ్యా నా మీద గోడలాని నా బిడ్డు రాజుకుంటరానే నిమ్మవాతి రాజుకుంటరానే నిమ్మవాతి అమ్మ రావే మాయమ్మే మాయమ్మోవాది నిలవాది 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 నీ ప్రాణము అదే నావాళ్ళ పేరుల బతుకు నాది ఎత్తరు బతుకు నాది ఎత్తరు అయ్యో నా కొడుకులారు నా కొడుకు అనంజయ్య నా కొడుకు ధనంజయ్య మీరికి ఇప్పుడు ఉంటే కొడుకు నా బిడ్డను తీసి కొడుకులారు నీ చెల్ల బయలవాణి కొడుక మీరు ఇప్పుడు ఉంటే కొడుకులారా నీ చెల్ల బయలవాణి 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 నీ చేతుల్లో పెడుతున్నారా నా బిడ్డను మీరు లేకపోతే రా కొడుకులారా ఇంటి కొన్ని ఇంటి ముందు వాడబోతోళ్ళు అంత బోత్తోళ్ళు
భార్య భర్తలు కన్నీళ్ళు తీస్తాళ్ళమ్మ. అయ్యలార మా కొడుకు వాడని జైలు విరిపి ఇల్లు, మా కొడుకు ధనం జైలు విరిపి ఇల్లు, మా పాన ఉండదో పోతుందో అంటాళ్ళు. ఇంకేని కొల్లు ఇంటి ముందటి పాన పోతుందా ఏంది, పిల్ల దిక్కు సైకిల్ ఏందా ఏందని ఒక్క మనిషిని చూసిన మా కంచు కడుపు కూడ పట్నం చేయాలి పంపిస్తా ఉన్నారు. పెద్దమ్మ మీ పిల్ల బాబు మగు అటువంటి అన్నం తినంగానే వాళ్ళకు నాలుగ మందమైతుందట. మరి బిడ్డలైన వాడి కన్నీళ్ళు ఇస్తారు మిమ్మల్ని రమ్మని చెప్పిందనంగానే మా పెద్దమ్మకి ఏమైంది, మా పిల్ల బాబుకి ఏమైంది అని కొడుకు అని చేయరాదు, కొడుకు ధన చేయరాదు, ఏదేదే కొట్టుకుంటా సాతే సాతే సరుసుకుంటా. మరి నీలసేన రాదు నిర్మలాదేవి, మరి అయ్యే పోయే ప్రాణాలు వీణ గణవత ఉన్నారమ్మా. అమ్మా నిర్మలదేవి కొడుక, అమ్మా నిర్మలదేవి అని ఇద్దరు కొడుకులు వచ్చి అవ్వా అవ్వా నీకేమని పిత్తన్నారు అవకేనమ్మా. అయ్యో కొడుక నాయి కొడుక కొడుకులారా, పిల్లలనాడు కొడుక మీ తల్లి కడుపులో పుట్టి మీరు మూడు నెలల పిల్లలనాడు కొడుకు, మీ అమ్మ ప్రాణం పోవంగ కొడుక నా చేతులు పెట్టి సాధుకోమ్మని నా చేతులు పెట్టి మీ అమ్మ చచ్చిపోతే మీ నాయన చచ్చిపోతే నా కడుపులో పుట్టకుండా నా చెల్లె కొడుకులని కొడుక మిమ్ములను చదువుకున్నా కొడుకులారాడుకున్నారు, నా ఎత్తు కొడుకులాని మిమ్మల్ని వేసినా నా కడుపులో ఉంటుంది నాకు బిడ్డ. మీరు మీకు పెళ్లి చేసినాక మీ ఊరికి మీరు వెళ్ళి పోయినాక నాకు బిడ్డ కావాలంటే కన్నీళ్ళు తింటే నా కడుపులో బిడ్డ ఉంటుంది. మీ చెల్లే నిమ్మవతి బుద్ధి జ్ఞానం రాని చెల్లె కొడుక, నాకు బిడ్డని ఎంతో సంబరపడ్డము కొడుకు, మా సంబరవసలు బాగు నిండు తంది కొడుక, మా ప్రారంభం తంది కొడుక, మా కళ్ళల్లో ఎవరు కనబడతాను, మా నాలుగ మాసం అయింది కొడుక నువ్వు అటువంటి, మా నోటి గుంటే నురుసులు వస్తారై కొడుక, ముక్కు గుంటే నురుసులు వస్తారై, మా నాలుగ మాసం అయింది కొడుక ఇక మా ప్రాణం పోతుంది నానా. రాఖీ పండుగ నాడు మీ చెల్లె మీకు రాఖీని కడుతుంది కొడుక, మీకు ఎల్లవారు ఉంటే క్షీరశాలలు పెట్టుని కొడుక, ఎల్లవారు లేకపోతే కొడుక అంగీకాలు మొక్కుని అవ్వలే.